ఈ భక్తులు మా మాట వినరు వాళ్ళు చెప్పిందే మేము వినాలి వింటాం కానీ అంతకముందు మనసారా ఇంకొక కీర్తన వినాలి అవును స్వామి ఒక్క పాట పాడవా అన్నమయ్య అమ్మా అమ్మా ఎంత దయ చూపిస్తున్నారమ్మా ఈ జన్మకు ఇంతకన్నా ఇంకేం కావాలమ్మా మీరు ప్రత్యక్షం కావడం ప్రశంసించడం పాడమని శాసించడం ఇదిగాక సౌభాగ్యం ఇదిగాక తపము మరి ఇదిగాక వైభవం ఇంకొకటి కలదా పాడుతాను తల్లి తప్పకుండా పాడుతాను అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే చొచ్చితిని అంతర్యామి అలసితి ఇందులో 500 తగ్గింది తీసేవా నేను తీలేదు పెళ్లి కాక ముందు నా పర్సులో రోజుకు 200 పెరిగాయి మా అమ్మ పెట్టేది పెళ్లి అయిన తర్వాత రోజుకి 500 తగ్గుతుంది 500 కాదు 300 నేను తీసింది ఆ గురించి నీకు పూర్తిగా తెలియదు ఈ మత్తాలి చెప్పొద్దు నీ గురించి నాకు చెప్పి నా గురించి నువ్వు తెలుసుకునే రేస్ మొదలు పెట్టొద్దు రేసులో నన్ను అందుకోవడానికి నేను రన్నర్ నే కాదురా రేస్ గుర్రాన్ని కాకి బట్టలు వేసిన సైనికుడినిరా మాట వింటే స్వామిని ఎదురు తిరిగితే లక్ష్మీ నరసింహ స్వామిని మీకు కత్తులు ఎత్తడమే తెలుసు నాకు తలలు తీయడం కూడా తెలుసు నీ కళ్ళల్లో ఏదో ఉంది తీస్తే పోతుంది అది మెరుపు నీ కళ్ళల్లో ఏదో ఉంది తీసినా పోతుంది అది కక్కుర్తది కక్కు హాయ్ ఫ్రెండ్స్ నేను వీడియోలు తీయట్లేను ఇంకా నిన్నెవడరా అడిగిండు చెప్పేదాకా కూడా ఓపిక లేదు నీకు ముందే బ్యాటరీ అయిపోయింది ఇవాళ తీయనని చెప్తున్నా తొలి చూపు చాలంట చిత్తాన చిత్రంగా ప్రేమనేది పుట్టగా 10 మంది అంటుంటే విన్నాను ఇన్నాళ్ళు నమ్మలేదు బొత్తిగా ఆ కళ్ళలో ఆనవులో మహిమ ఏమిటో ఓడిపోవడం తప్పు కాదురా చచ్చిపోవడం తప్పు సోదరా చావు ఒక్కటే కారంటే ఇక్కడుండే వాళ్ళు ఎంత మందిరా జీవితం అంటే జోక్ కాదురా దేవుడిచ్చిన గొప్ప గిఫ్టురా అపాయము దాటడానికి ఉపాయము కావాలి అంధకారమలమినప్పుడు వెలుతురుకై వెదకాలి ముందు చూపు లేనివాడు ఎందునకు కొరగాడు సోమదియై కునుకువాడు సూక్ష్మము గ్రహించలేడు మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా ఆ మత్తులోన పడితే గమ్మత్తుగా చిత్తవు దూరా మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా